SPS स्लिमिंग एंड ब्यूटी क्लिनिक की जानिब से लेटेस्ट टेक्नोलॉजी से अपना वेट कम करें। हमारे पास स्किन एंड पिंपल्स के लिए भी कई ट्रीटमेंट्स है, तो देर किस बात की, SPS स्लिमिंग एंड ब्यूटी क्लिनिक से अभी रابطہ करें। हमारा एड्रेस है बिसाइड अग्रवाल स्वीट हाउस लेन, जेएन रोड, एबिट्स, हैदराबाद। चेयरमैन A18 तेलंगाना न्यूज, मोहम्मद आजम अली। राजपकला KTR के बहनोई के जनवाड़ा फार्म हाउस पर देर रात छापा। 26 से 27 अक्टूबर की दरमियानी शब नारसिंगी पुलिस स्पेशल ऑपरेशन टीम SOT और एक्साइज के अहलकारों ने मोकिला पुलिस स्टेशन के दायरे अख्तियार में जनवाड़ा में एक फार्म हाउस पर छापा मारा और वहां से 21 मर्द और 14 खवातीन को गिरफ्तार किया गया, जिनमें बग़ैर इजाज़त शराब पेश की जा रही थी। अहलकारों ने 10.5 लीटर गैर मुल्की शराब की 7 बोतलें जब्त की, साथ ही हिंदुस्तानी शराब की 10 बोतलें जब्त की गई। पुलिस ने मेल पार्टिसिपेंट पर ड्रग्स के टेस्ट किए, जिसके नतीजे में एक फर्द विजय मदूरी कोकीन के लिए मुस्बित पाया गया। विजय मदूरी का बयान रिकॉर्ड किया जाएगा और दीगर तमाम पार्टिसिपेंट्स को मुबैना तौर पर पूछताछ के लिए बुलाया जाएगा। मिनिस्टर ऑफ स्टेट बंटी संजय कुमार ने KTR के अरकान खानदान की पार्टी में शमूलियत का इल्ज़ाम लगाया। बीजेपी के रुकने पार्लियामेंट रघुनंदन राव ने CCTV फुटेज जारी करने का मुतालबा किया है। कांग्रेस के MLC वेंकट बालू ने कहा कि बड़े लोग मुलविस हैं और किसी को बख्शा नहीं जाएगा। निन्न रात्रि हैदराबाद शिवारलोनी फार्म हाउस ट्विटर टिल्लू బావమర్ది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ రేవ్ పార్టీ జరిగినట్టుగా పూర్తి మీడియా ద్వారా సమాచారం వచ్చింది. బయట పూర్తిగా ప్రచారం జరుగుతూ ఉన్నది, పక్క సమాచారం కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము చాలా సీరియస్ గా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో BRS పార్టీ నాయకులను కాపాడినట్లుగా ఈ డ్రగ్స్ తో సంబంధం ఉన్నటువంటి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి KCR కుటుంబ సభ్యులను కాపాడడానికి ప్రయత్నం చేయడం చేస్తే ప్రజలు తిరగబడతారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఈ పార్టీలో ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులున్నట్టుగా ప్లస్ ఆయనకు దగ్గర సంబంధించిన వ్యక్తులున్నట్టుగా, ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేసినటువంటి ప్రధాన వ్యక్తులు అందరూ ఉన్నట్టుగా ఇలా సమాచారం వచ్చింది. కాబట్టి ఈ విషయంలో వెంటనే సీరియస్ గా విచారణ జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ముందుగా టవర్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయండి, దాన్ని గుర్తించండి. మొత్తం CCTV ఫుటేజ్ మొత్తం బహిర్గతం చేయాలి. దాంతోపాటు ముఖ్యమైన వ్యక్తుల పాస్పోర్ట్లను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద పక్కా నమ్మకం ఉంది. గతంలో BRS పార్టీ KCR కుటుంబ సభ్యులతో ఉన్న దోస్తాన కారణంగా కొంతమంది పోలీస్ అధికారులు దన ఈ కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు KCR కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సన్నిహిత్యం కారణంగా పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి చాలా సీరియస్ ఇష్యూ. ఇలా ఇద్దరు ఒకటనే విషయం వాస్తవము. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మాకు. కాబట్టి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది.